हाय फ्रेंड्स, इवाला वीडियो एंटे चोहन क्यू पद्धति नीति करीगे पोटाशियम मन एधा तैयार चेलो ई वीडियो मन चूद चूँगी पोटाशियम अने मन को मोकल को लेदन अब मन को आकलने मन को आवर चूँगी आ चवर स्टार्ट कदा आ चवर स्टार्ट मन को अभी आक मध्य भागा मोतमचे चवर को मन के आकने मोतम एंड अंकनी मन पोटाशियम अने मन टाइम मन मोकल की प्राब्लम अने मन को अंकनी अंदर यह पोटाशियम अने तैयार मरी मुख्य पोटाशियम लोपम वाल मन को मन का पनलो कदमी आ पन लन विना उ कदा आ विनल मन को अभिवृद्धि अने विना अभिवृद्धि लेकिन आय सैजुनेरगू अंकनी पोटाशियम अने चाला इंपारटेंट लिक्विडी इलां टाइम मन पोटाशियम अने मन इव्वाली एपड़ते मन को पन स्टार्ट कदा अब मन को पोटाशियम लोपमने मोकल मीदी एंकंटे मन को आ रम्मल मीद उ पोटाशियानी आ पनक वाल आकल मीद मन को आ प्रभाव चूपी अंकनी मन पन कायल वे टाइम में मन आ पोटाशियम लिक्विड अने स्प्रेसा मन को प्राब्लम अने ఇలా మనకు ఎప్పుడైతే ఇలా స్టార్ట్ అవుతుందో ఆ కొమ్మలు ఉంటాయి కదండి ఆ కొమ్మలు కూడా మనకు అవేదే అభివృద్ధి అనేది ఉండదు మనకు ఆ కొమ్మలు కూడా మనకు ఆ ఎన్ని ఎండిపోడం అనేది జరుగుతుంది అందుకని మనము ఇప్పుడు పొటాషియం అనేది మనం ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం మీరందరూ చూడండి ఎందుకంటే మన చోహాన్ క్యూ లిక్విడ్స్ లో చాలా మంచి లిక్విడ్స్ అండి మనకు లిక్విడ్స్ అనేది మనం ఇచ్చాం అనుకోండి మనకు ఏ ప్రాబ్లం అనేది మన మొక్కలకు ఉండదు అందుకని మీరు నేను ఏవైతే ఈ లిక్విడ్స్ అన్ని పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడండి ఎందుకంటే నేను అన్ని రిపీట్ చేస్తున్నానండి మళ్ళా ఒకసారి మీ అందరికీ వరుసగా ఉంటేగిన మీరందరూ చేసుకుంటారని చెప్పేసి నేను ఈ లిక్విడ్స్ 1 బై 1 చేసుకుంటా వస్తున్నాను ఇవన్నీ లిక్విడ్స్ అన్ని చేసిన తర్వాత ఇవి ఎట్లా వాడాలి అవి ఎట్లా మనము ఆ జల్లి పట్టుకోవాలి అనేది ఒక వీడియో తీస్తానండి ఇప్పుడు మనము ఈ పొటాషియం ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ లిక్విడ్ మనం చేయడానికి మనకు ఏం కావాలంటే మనకు పొగాకు ఉంది కదండీ ఆ పొగాకు కాడలు ఉంటాయి కదా ఆ కాడలు అనేది మనం తీసుకోవాలి తర్వాత మనము దీన్ని ఆ కాడలు ఏవైతే ఉన్నాయో అవి నానబెట్టడం కోసము మనము వాటర్ అనేది తీసుకోవాలి తర్వాత మనము ప్లాస్టిక్ బాటిల్ గాని గాజు సీసా గాని ఏదైనా మీరు ఒకటి తీసుకోవాలి చూడండి ఈ పొగాకు కాడలు ఉన్నాయి కదా అదే కాండాలు అంటారు పొగాకు కాండం అంటారు ఈ కాండాలు మనము డైరెక్ట్ గా అట్నే వేయకూడదు వాటిని మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగని మనము వాటిని నూరకూడదు అంటే నూరడం అంటే మనం దంచకూడదు అన్నమాట మెత్తగా దంచకూడదు కాలి మనం ఇలా చిన్న చిన్న ముక్కలు అనేది మనం కట్ చేసుకోవాలి తర్వాత మనము ఏదైతే వాటర్ ఉంది కదండి ఆ వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ మనం ఎలా తీసుకోవాలంటే 1 లీటర్ వాటర్ లో 200 గ్రామ్స్ అనేది మనం వేయాలి మనం యాక్చువల్ గా 1 కేజీ తీసుకున్నాం అనుకోండి మనము ఒక 5 లీటర్స్ వాటర్ అనేది మనం తీసుకోవాలి నేను 200 గ్రామ్స్ తీసుకున్నా కాబట్టి నేను ఒక 1 లీటర్ వాటర్ తీసుకున్నాను ఆ తర్వాత మనము ఇదంతా మనము ఆ వాటర్ అనేది మనం ఏచి పెట్టుకోవాలి చూడండి ఇవి కాడలు మీకు ప్రకాశం గుంటూరు డిస్ట్రిక్ట్ లో బాగా పండిస్తారండి ఇవి మన పొలాల్లో దొరుకుతాయి ఇవి చే మన పొగాకు పండించిన తర్వాత అవి ఎండిపోతాయి కదా ఆ కాడలేనండి ఇవి ఇవేమీ దీనికి స్పెషల్ గా కాడలంటూ ఏమీ ఉండవు మన పొగాకు ఏదైతే మన ఊర్లల్లో పండిస్తారు కదా అదే పొగాకు అదే ముద్దులు అంటే వీటిని పొగాకు ముద్దులు కూడా అంటారు ఆ ఆకులు తీసేస్తారు కదా ఆ ఆకులు తీసేసిన తర్వాత ఆ ఎండిపోయిన కాండాలండి ఇవి వీటిని మనం బయట ఫ్రీగానే తెచ్చుకోవచ్చు చూడండి ఇలా మొత్తం మనం వేసుకున్న తర్వాత ఇది మనము ఒక 7 డేస్ వరకు మనము ఇట్లానే ఉండాలండి మనం ఏదైనా ఒక వైట్ పేపర్ ఉంటది కదా ఆ వైట్ పేపర్ మనం కట్టుకొని మనం పెట్టుకోవాలి తర్వాత మనము ఈ పేపర్ కుంది కదండి ఈ పేపర్ కు మనము హోల్స్ చేసుకోవాలి అక్కడక్కడ మనం ఒక చిన్న చిన్న హోల్స్ అనేది మీరు చేసుకోండి ఇలా మనం హోల్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు 7 రోజులల్లో మనకు ఈ లిక్విడ్ అనేది మనకు తయారవుతుందండి మనము మన మొక్కలకు మనం స్ప్రే చేసుకోవచ్చు
ఇలా మీరు మంచిగా అన్ని హోల్స్ అనేది చేసి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే చాలామంది సీట్స్ రాలేదని అడుగుతున్నారండి. ఈ నేను కొంతమందికి పంపించానండి, ఇంకొక 100 మెంబర్స్ వరకు ఉన్నారు, వాళ్ళకి అన్నీ రాసి పెట్టాను నేను. ఎందుకంటే ఈ వర్షం రావడం వల్ల మా ఏరియాలో ఈ చెరువు కట్ట తెగిపోవడం వల్ల కొద్దిగా ఆ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి, అందుకని నేను పంపలేకపోయాను. ఇవన్నీ మీ అన్నీ రాసి పెట్టానండి, ఒక 100 మెంబర్స్ వరకు ఉన్నారు, వాళ్ళ అన్నీ నేను ఒక రేపన్న ఎల్లుండన్న అట్లా మీకు పంపిస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.